వికారాబాద్ జిల్లా శంకర్పల్లి మండలం జొన్నవాడలో ప్రేమికుల రోజున క్రైస్తవులపై జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెన్నెడి కృపాకరరావు తీవ్రంగా ఖండించారు. ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అసంఘటిత నాయకులు క్రిస్టియన్లపై దాడి చేయడం అమానుషమన్నారు. సమాజంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. వ్యవస్థలోని అన్ని వర్గాలపై దాడులు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పారు. ఈ దాడులను ఎప్పటికప్పుడు నివారించడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. జరిగిన సంఘటనపై పోలీస్ ఉన్నత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో క్రైస్తవులకు రక్షణ కల్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అట్టుడుగుతున్నటువంటి ఒక మరి వార్త, జరిగినటువంటి సంఘటన జన్వాడ గ్రామంలో మెథడిస్ట్ చర్చ్, ఒక పురాతనమైన చర్చ్లో జరిగిన దాడిని చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన దాడుల కంటే కూడా ఈ దాడి చాలా చాలా ఘోరంగా జరిగింది. స్త్రీలు చిన్నపిల్లలను చూడకుండా కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు, గ్రనేట్ రాళ్ళు విసిరి ఆల్మోస్ట్ చనిపోయే విధంగా కొట్టారు. చాలా పగలు ఏర్పడ్డాయి ఆ గ్రామంలో. ఈ సెక్యులర్ దేశంలో ఇట్లా పగలతో జీవించేటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు. ఒక ఊరిలో ఉండేటువంటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, దళితులు అందరూ కలిసిమెలిసి జీవించే ఈ గ్రామాలు ఇట్లా భ్రష్టుపట్టిపోతున్నాయి. ఈ మత పిచ్చి లేపటం వల్ల మతతత్వపు ఆలోచనలు తీసుకొచ్చి మానవత్వాన్ని మర్చిపోయి, మానవత్వం అనేది లేకుండా ఆ మతాలను బట్టి మనుషులను మరి గుర్తించే పరిస్థితి రావటం దురదృష్టకరం ఈ దేశంలో. ఇది మైనారిటీలుగా ఉన్న క్రైస్తవుల మీద దాడులు చేయటం అనేది గొప్ప విషయం కాదు. ఎందుకంటే తక్కువ ఉన్నాం కాబట్టి ఎక్కువ ఉన్న వాళ్ళు కొడతామని అంటారు. కానీ తక్కువ ఎక్కువ ఉన్న క్రైస్తవులు, మేము ఇంతకుముందు చెప్పినట్టు మేము 90% ఉన్నా మేము ఎప్పుడు కూడా మా యేసుప్రభు చెప్పినట్టుగానే పోతాం తప్ప మేము యేసుప్రభు వ్యతిరేకంగా ఇది చేయం. యేసుప్రభు బోధలే పాటిస్తాం, మేము సహిస్తాం. కానీ ముఖ్యంగా చెప్పాలంటే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, క్రైస్తవ హక్కులు అంటే మానవ హక్కులే. క్రైస్తవులను కొట్టినట్టే హిందువులను కొట్టినా, ముస్లింలను కొట్టినా, సిక్కులను కొట్టినా, మానవులను కొట్టినట్టు, మనుషులను కొట్టినట్టు. కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన జరగడం అనేది చాలా దురదృష్టకరం. మరి అన్ని పార్టీలకు అతీతంగా కమ్యూనిటీ వైజ్గా మేము ఇక్కడ పాల్గొంటున్నాం. కమ్యూనిటీ లీడర్స్గా మరి అన్ని పార్టీలలో ఉన్నటువంటి లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ అందరూ కూడా మరి కమ్యూనిటీ కొరకు పనిచేయాలి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున భరత్ గారు, మరి అదే కెన్నెడి గారు, మరి అదేవిధంగా ఎస్ఆర్ రాణి గారు, ప్రసాద్ గారైనా, వీళ్ళందరూ ఏంటంటే మన కమ్యూనిటీకి ప్రభుత్వం తరఫున ఈ జరిగిన ఇష్యూను ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, ఏ విధంగా మన కమ్యూనిటీ కాపాడుకోవాలి, మరి ప్రభుత్వానికి ఏ విధంగా గైడ్ చేయాలి, ఏ విధంగా మేము సలహా చెప్పాలి అనేది క్రైస్తవ సంఘం తరఫున వారు సలహాలు తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారు అధికారంలో రాగానే దాడులు జరిగి పాస్టర్లు హత్యకు గురయ్యారు. ఇప్పుడు కూడా ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. అన్ని రాజకీయానికి సంబంధించిన అయితే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి జరుగుతాయి. కానీ ఎవరు చూడండి క్రైస్తవుల మీద దాడి చేయటం అనేది చూస్తున్నప్పుడు మేము యేసుప్రభు నమ్మిన బిడ్డలంగా కూడా మేము విచారపడుతున్నాం ఏంటంటే ఇంత సేవ చేసిన క్రైస్తవులు, ఇంతమందికి భోజనం పెట్టేవాళ్ళు, కుష్ఠరోగులను, గుడ్డివారిని, కుంటివారికి సేవ చేసేవాళ్ళు, ఎప్పుడు తమను తాము త్యజించుకొని పనిచేసి త్యాగపూరితమైన సేవ చేసే క్రైస్తవుల మీద దాడులు చేయడం వల్ల, ఒక మంచి మనిషిని కొట్టడం వల్ల అది ఎట్లా న్యాయమవుతుందో ఆలోచన చేయాలి. పేదలైన వాళ్ళు అక్కడ నిన్న వాళ్ళు ఏడుస్తుంటే ఒక అమ్మాయి చెంప తెగిపోయింది. నిన్న దినమున మరి అక్కడ పోయి అందరు పోయాం మేము. అక్కడ పార్టీలకు అతీతంగా మేము కమ్యూనిటీ నాయకుడిగా, బిషప్గా, తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాల చీఫ్ బిషప్గా నేను నిలబడతా ఉన్నాను. కమ్యూనిటీ తరఫున మన వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనందరం కలిసి కమ్యూనిటీని కాపాడుకుందాం. అన్ని పార్టీలకు అతీతంగా క్రైస్తవ సమాజం ఐక్యమై ఇటువంటి దాడులు రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదు, ప్రభుత్వానికి.